లేదు. కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను. డాడీ, ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్లో వేశారా? అతను రాడ్ డాడీ, బాంబేలోనే అతను అరెస్ట్ చేశారట. ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్. హలో గజపతి రెడ్డి గారా? ఎస్. మీకు జాన్ న్యూరక్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్య బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అరికి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది. దూరు చూస్తేనే పుళ్ళు ముళ్ళు కనపడతాయి. అమెరికాలో ఉండే అడవి మురగం కన్నా మన ఊళ్ళో మట్టి పిసుగు బతికే వాడే నయం. ఇదిగోనమ్మా, పిండి మరాడించుకు వచ్చాను. మన పెండ్లి దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడదైందా? కాలేదు, మనము 3 నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలెను, 6 నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవలేము. అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండు బజారు వెళ్ళొస్తాను. కోప ముంచిదివి, నీకెన్ని సార్లు చెప్పితే నీ కారు నీట్లు గుద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. ఇప్పుడు బజారు ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా 10 కుండలు కొంటివి. మొన్న ఓ కుండ తీయబోతుంటే దొర్లి 5 కుండలు పగిలిపోయేగా. ఆంగ్ల చిత్రము చూచిన దినమున మరచితిని. పొరబాటు పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు 6 గంటల కల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కొండలు బజారు కొనుము. పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే, పంచరంగుల పార్టీకే. ఊరి సచ్చిన వాళ్ళారా, ఉన్న కొండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకే ఊర్లో ఒక్క కొండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. కొండ గుర్తుకే, కొండ గుర్తుకే. ఆపండి బాబు, ఆపండి. నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇళ్ళు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మామకి ఓటుందండి. కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4 ఓట్లు, మా పక్కింట్లో 6 ఓట్లు, మా వెనకింట్లో 7 ఓట్లు ఉన్నాయి. కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. డబ్బులు తీసుకొని ఓట్లు లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకొని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకి కుండా, కుండలకి. చాండలు, ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసమమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, కులకలేడు. అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపు వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలి గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెట్టాను. ఆడమా పెళ్లి రోజు. నాన్ సెన్స్, ముగ్గురు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టాడని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు. దూకుతావా? ఆ ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్ని ఇలా ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముళ్ళ బంధం. వస్తాను. ఆటలేంటి, ఆటలేంటి? చుట్టుపక్కలు పరిగెత్తుకురాగలరా? చింత పిక్కలాటలండి, రండి. మీరు కూడా ఆడదు కానీ. ఇదిగో రాయుడు గారు, ఆ కొబ్బరి చెట్టు మీద గాలి సొత్తంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్ద రాజావారు, కొంపలు పూర్తిగా మునిగొచ్చున్నవి. రూపమ్మగారు వచ్చి కింద అమ్మగారిని అడిగి చిన్న రాజావారు ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఫాస్ట్ వేగంగా మెట్లెక్కి వచ్చి మిమ్మల్ని చూస్తే కొమ్ములిగిపోద్దండి. మీరు పోయి దాక్కోండి, దాక్కోండి. ఇలాగే ఉండాలిరా, పెట్టుకోటేసుకోరా. రే పాపిక, చింతపక్కలే. ఏంటమ్మా ఇలాగ వచ్చా? మన కుమార్ని చూడటానికి వచ్చిందండి. పాట నచ్చిందట, చూసి మాట్లాడిపోదామని వచ్చిందట. ఆహా, లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మధ్య మనం ఎందుకు? మీరు రండి. హలో. హాయ్. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ ఇట్. మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరంటే నాకు ఇష్టం.
మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది. మీకు మరెక్కడైనా అన్నట్టుందా ఈ మాటల? లేదే. ఎస్ ఎస్, నాటకంలో విన్నాను. ఏ నాటకం? అదొక వీధి నాటకం. ఒకసారి అర్జెంటు పని మీద అర్జెంటీనాకి వెళ్ళి నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏమీ తోచగా నాటకం చూడడానికి వెళ్ళాను. అందులో విన్నాను ఇలాంటి మాటలు. చూసారా, నిజాయితీతో చెప్పే మాటలు. ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఒకేలాగుంటాయి. నేను నీతి నిజాయితీతో చెప్తున్నాను. నాకు కూడా మీరు చాలా నచ్చారు. థ్యాంక్స్. మనసు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది చాలా తీరిగ్గా చాలా లీజర్గా చేయాల్సిన పని. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా? ష్యూర్. ఎప్పుడు ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. రేపు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి నగరం నడిబొడ్డులో ఉన్న జమిని బ్రిడ్జ్ మీదకి రండి, అక్కడ కలుసుకుందాం. మిట్ట మధ్యాహ్నం జమిని బ్రిడ్జ్గా? అక్కడ విశేషం ఏమిటి? ఎస్, అప్పుడే చెప్తాను, అక్కడే చెప్తాను. మీతో మనసిప్పి మాట్లాడడానికి అంత విశాలమైన చోటు కావాలి, అంత ఖరీదైన చోటు కావాలి. శుభం. చూసావా, 2 సార్లు తుమ్మాను. నువ్వు రేపు తప్పకుండా నన్ను మీట్ చేస్తున్నావు. నేను, నువ్వు. అంతేరా, సంతేనా సింపేనా? పొడిచే హాజీ. పెద్ద అబ్బాయి గారు, రామాపురం ప్రెసిడెంట్ నల్లబ్బాయి గోరాలు రోజు రోజుకి పేట్రీకి పోతున్నాయి. కాలువలు కట్టేస్తున్నారు, కాయలు కొట్టేస్తున్నారు, పంటశీలు పశువుల చేత మేపేస్తున్నారు, ఎవరన్నా అడిగితే సావు కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా నల్లబ్బాయికే సాయం అయిపోయారు బాబు. ఇలా అయితే ఎలా బతకాలండి? మన ఊరి ప్రెసిడెంట్గా మీరే ఏదోటి చెయ్యాలా? చెయ్యాలి నిజమే, కానీ రోలు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. నల్లబ్బాయి మనుషులు నా పొలాలు నా తోటలో ఆక్రమించుకుంటూ ఉంటే ఏం చేయలేక చూస్తున్నాను. ఇల్లు ఒకటి మిగిలింది, ఆ ఇంట్లోంచి కూడా వెళ్ళగొడతానని రోజూ బెదిరిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోను, బలవంతుడొచ్చి బలహీనుని తినే రోజులు వచ్చాయి. కాదండి, మీ నాన్నగారు మీ అబ్బాయి గారు లేకపోతే మన ఊరికి గతి పట్టింది, అంత మన కర్మ. పదండ్రా. ఏంటయ్యా, ఏంటలా దిగాలు పడి కూర్చున్నా? రాబు ఉంచొద్దు గాని. ఏమే, వాళ్ళిద్దరూ ఉంటే మన ఊరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు భయపడేవారు. నా పేరు చెప్పినా గడగల్లాడేవారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక తెలిసిందే వాళ్ళు లేకపోతే నేనేమీ కానని. నీకే కాదండి బాబు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈ ఊరికే ధైర్యం పోయిందండి. ఆ నల్లబ్బాయి మన ఊళ్ళో వాళ్ళకి బతకనేటండి బాబు. అవును, మనుషుల విలువ వాళ్ళు దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఆ విలువ తెలిస్తే వాళ్ళు మనకు దూరం అవరు. ఫెంటాస్టిక్, ఈ సిటీ చాలా అందంగా ఉంది. అంటే ప్యారిస్ కన్నా బాగుంది ఊరు? ఓహో, చూడు నా మొహం ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్ ఐ లైక్ మై కంట్రీ, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను తిరిగి నన్ను కూడా ఈ ఊరు అందంగా ఉంది. కానీ ప్రేమగా మాట్లాడుకునేందుకు వీలు లేకుండా ఇలా కార్లో వెళ్తూ మాట్లాడుకోవడం ఏమిటి? వాయ్, హే, నీకు ఇలా వెళ్తూ మాట్లాడడం ఇష్టం లేదా? నో నో, అలా అని కాదు. ప్రేమించుకునే వాళ్ళు సాధారణంగా ఎవరు లేని చోట ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా? ఏమీ లేదు, ఏదో ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళాకున్నాక మీ వాళ్ళందరినీ పిలిచి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని నువ్వు జెండా ఎత్తిచ్చుగా. అందుకోసమే ఇంతమంది సాక్షులు కావాలని ఊరంతా తిప్పుతున్నారు. ఓకే, షల్ వి షౌట్ అందరి ముందు గట్టిగా అడుగుదామా? ఏమని? ఐ లవ్ యు. అలా సిగ్గుపడితే కుదరదు, అరవాల్సిందే. ఓకే, నే ముందరానా? ఐ లవ్ యు. చెప్పు 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 చెప్పు. రేపు మనం మీట్ అయ్యేది ఇలా రోడ్ల మీద కాదు, మీ పొలంలో.